సరిగ్గా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడి రాష్ట్రప్రభుత్వం ఏర్పడి సుమారు 100 రోజులు దాటింది, 120 రోజులు దగ్గర అవుతుంది. 4 నెలలు అనుకున్నాం కొద్దిసేపటికి. ఈ 4 నెలలుగా సాధించింది ఏమిటి అంటే దాడులు, ప్రతి దాడులు, పాత ప్రభుత్వం మీద శ్వేతపత్రాలు విడుదల, దానిలో వాస్తవాలు, అవాస్తవాలు, అసత్యాలు, అర్ధసత్యాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగినాయి. కమిషన్లు వేయడం, దాని మీద పెద్ద ఎత్తున బదనాం చేయడం, ఇవన్నీ చేశారు గత ప్రభుత్వం మీద. ఈ కొత్త ప్రభుత్వం రాగానే బదనం వేయడం తప్పు కాదు. కానీ ఇప్పుడు తాము ఇచ్చిన 6-6 గ్యారంటీ, సూపర్ 6 గ్యారంటీస్ అమలు చేసే క్రమంలో వరుసగా ఒకటేనొకటి సాకులు చూపిస్తూ గతంలో మొన్నటి వరదల దాకా చూస్తే, ఇవన్నీ చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటంటే పాలన నుంచి ఎట్లా తప్పించుకుందాం లడ్డు వివాదం. కానీ ఇప్పటి నుంచి లడ్డు వివాదమే సుప్రీంకోర్టు దాకా పోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త వివాదాలు సృష్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ధర్మస్థాపన, ధర్మ సంరక్షణ అని పవన్ కళ్యాణ్ గారికి మొదలు పెట్టారు. అందులో భాగంగానే మొన్న లడ్డు వివాదంలో భాగంగా తనదైన రీతిలో తాను ప్రాయశ్చిత్త దీక్ష, ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు తీసుకోవాలి, తప్పు చేసిన వాడు తీసుకోవాలి. అవతల వాడు తప్పు చేశాడు కనుక నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అనే మాట మొదలు పెట్టి, సరే జస్ట్ ఆస్కింగ్లో పంగనామలు పెట్టుకున్నారా ఏమైందో తర్వాత సంగతి. కానీ ఇవాళ ఇంకొక సీన్కు క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఏమని అంటే తిరుమల తిరుపతిలో దేవస్థానంకి వెళ్ళి తన ఇద్దరు కూతురుని తీసుకెళ్ళి ఒక కూతురుతో డిక్లరేషన్ సంతకం పెట్టించి, తాను మైనర్గా ఉంది కనుక తాను కూడా సంతకం పెట్టి పైకి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. అంతా బాగానే ఉంది. గుడి దాటగానే ఒక రెడ్ బుక్ చూపించారు. అది మెరూన్ బుక్ అనుకుంటున్నాను, రెడ్ బుక్ కాకపోవచ్చు, మెరూన్ కలర్లో ఉంది. గతంలో రెడ్ బుక్ రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రెడ్ బుక్లో లోకేష్ గారు ఆనాడు రాసిన పేర్లు అవన్నీ వాట వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తున్నారని, లూప్ లైన్లో పెడుతున్నారని, అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నారని. అధికారులే, రెడ్ బుక్లో అందరి పేర్లు అధికారులు ఏమున్నాయి, రాజకీయ నాయకులు రాజకీయం చూసుకుంటారు తప్ప ఇవి వేరే పని ఏముండదు. కానీ రెడ్ బుక్లో రాసిన రాజ్యాంగం ప్రకారం ఈ ప్రభుత్వం పరిపాలిస్తుందని వైసీపీ చెప్తుంది. అది ఎంతవరకు వాస్తవం కాదనేది వాళ్ళు తెలుసుకుంటారు, మనకు సంబంధం లేదు. కానీ మరొక రెడ్ బుక్ వివాదం వచ్చింది ఇవాళ. ఆ మెరుడు బుక్క, రెడ్ బుక్క టీవీలో అయితే మనకు మెరుడులా కనపడ్డది. వారాహి అనే దాని మీద నేను రేపు రిలీజ్ చేయబోతున్నాను, దేవుడి పాదాల వంత ఉంచి దాన్ని మొక్కుకున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి చెప్పారు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం పైన రాజకీయాలు ఉండొద్దు కనుక సరే ఈ బుక్ తీసుకుపోయి దేవుని ముందర పెట్టాలంటే ప్రతి వాడు కూడా ఏదో బుక్ తీసుకుపోయి దేవుని ముందర పెడతారు, చేస్తారు. అధికారం ఉంది కదా అని తిరుమల తిరుపతిలో రాజకీయాలు చేయద్దని ఇటీవలనే సుప్రీంకోర్టు మొట్టికాయ వేసిన తర్వాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి రాజకీయంగా రే ప్రకటన చేసే దాన్ని కూడా తీసుకెళ్ళి దేవుడి ముందర పెట్టి దాన్ని మళ్ళీ బయటకు వచ్చి ప్రదర్శించి, ఇది రేపు చెప్తాను అంటే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ధోరణిలో ఒక రకంగా చెప్పానంటే ఈ సినిమాటిక్ రాజకీయాలు ఉన్నాయని. అన్ని సినిమాటిక్ రాజకీయాలు ఏం చూడండి. ఆనాడు మొట్టమొదటి 2014లో కూటమి మద్దతు ఇచ్చి, బయట నుంచి మద్దతు ఇచ్చి, తర్వాత కూటమి నుంచి ఫస్ట్ విడిపోయింది పవన్ కళ్యాణ్ గారే. సరే ఒక మంచి కాజు కోసం అనుకుందాం, అప్పుడు అమరావతి రైతుల పునరావాసం కల్పించాలని. ఆ తర్వాత టీడీపీ విడిపోయింది, తర్వాత కలిసి ఉంటే కలద సుఖం సినిమా చూసిన తర్వాత విడిపోతే చెడిపోతాం అనే సినిమా కూడా చూడాల్సి వచ్చింది. 2018లో ఎవరికి వారే ఒంటరిగా పోటీ చేస్తే చతికిలబడ్డారు, 151 సీట్లతో వైసీపీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కలిసి ఉంటే కలద సుఖం సినిమా చూడడానికి అందరం కలవాలని త్యాగం చేశారు, కలపడానికి చాలా కష్టపడ్డారు, బీజేపీని బలవంతం గుప్పించారు, టీడీపీతో కలవడం ఇష్టం లేకుండా మొత్తం మీద విజయం సాధించారు. ఇది వేరు. కానీ పరిపాలన చేయకుండా ఈ చిల్లర మధ్యలో మన పంచాయతీలు పెట్టుకొని మొదలుపెట్టి రేపు వారాహి రిలీజ్ చేస్తా అంటున్నారు. వారాహి బుక్లో ఏముంటుంది మహా అయితే, తన పార్టీ నిర్మాణం, పార్టీ ప్రారంభించిన వాటిని ఇప్పటిదాకా జరిగిన సంగతులు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కాదు, వారాహి బుక్లో లోకేష్ రెడ్ బుక్ లాగానే ఉంటుంది, ఈ 5 ఏళ్ల విధ్వంసం గురించి మాట్లాడతారని ఒక మాట వినొస్తుంది. మరి అంతకుముందు 5 ఏళ్ల విధ్వంసమా దాన్ని కూడా మాట్లాడాలి కదా. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది చెప్పదలుచుకుంటే తన పార్టీ ప్రస్థానం గురించి చెప్పుకుంటే తప్పులేదు ఎవరికి కూడా. తన పార్టీ ప్రస్థానంలో ఎక్కడ కలిసి పనిచేశారు, ఎక్కడ విడిపోయారు, ఎందుకు విడిపోయారు, మళ్ళీ ఎందుకు కలిశారు, ఇవన్నీ చెప్పుకుంటే తప్పులేదు. కార్యకర్తల వివరణ, పార్టీ ప్రస్థానం కూడా చెప్పుకోవచ్చు. కానీ పాలన గురించి చెప్పుకోవాలనుకుంటే మొదటి 5 ఏళ్లలో ఆయన పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పవన్ కళ్యాణ్ పాత్ర శూన్యం వరకు. అప్పుడు ఇప్పుడు మర్యాదపూర్వకంగా కలిసిండు, ఆ తర్వాత విడిపోయిన తర్వాత కలవడే చంద్రబాబు నాయుడు కూడా తిట్టడం మొదలుపెట్టాడు. కనుక మొదటి 5 ఏళ్లలో ఈయన భాగస్వామ్యం లేదు. 2-5 ఏళ్లలో పూర్తిగా ప్రతిపక్ష స్థానంలో ఒక పార్టీగా ఉండి అసెంబ్లీలో ఒక్క సీట్ లేకుండా, ఒక సీటు గెలిచిన సీటు కూడా వైసీపీకే పోయింది. రాజాం టికెట్ మన రాజోల్లో గెలిచిన ఎమ్మెల్యే కూడా జనసేన ఎమ్మెల్యే అటు పక్కనే పోయిండు, 2 చోట్ల ఈయన ఓడిపోయిండు. ఈ స్థితిలో
మరి మొన్న మొన్నటి 5 ఏళ్లలో కూడా ఈయన భాగస్వామ్యం అసెంబ్లీ సాక్షిగా, ప్రభుత్వంలో భాగస్వామ్యం ఏం లేదు. భాగస్వామ్యం లేదు, ప్రభుత్వం ప్రతిపక్షంగా బయట నుంచి విమర్శించిన సందర్భం ఉన్నది. గట్టిగా విమర్శించాడు, గట్టిగా ఎదుర్కొన్నాడు, వ్యక్తిగతంగా వివాదాలకు ఎదుర్కొన్నాడు, వైసీపీని దాడులకు కూడా ఎదుర్కొన్నాడు, చాలా బాగా పనిచేసాడు కాదంటే. కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినాక సంయమనం పాటించి 3 నెలలు 4 నెలలు అయిపోయింది, ప్రభుత్వం ఒక గాడిని పెట్టాలనే మా సామాజిక జ్ఞానం కూడా లేకుండా ఇవాళ మరింత వివాదాలు, అంటే చంద్రబాబు నాయుడు సమర్థించే క్రమంలో ఇంకో రూట్లో ఆవేశము ఆలోచన లేకుండా మాట్లాడడం, ఆవేశంతో మాట్లాడడంతో చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇచ్చే క్రమంలో తనదైన రీతిలో దీక్షలు ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఒక మొదట్లో తన పాలన అంటే ఆఫీసులో కూర్చోవడం, మన పరిష్కరించి ప్రజల సమస్యలు పరిష్కరించే కార్యక్రమంలో ఆఫీస్కు రావడం, అట్లాగే ఇంకా కొన్ని చేసుకుంటూ వచ్చారు వారు కాదంటే. ఎట్లా చేసుకొచ్చారు? ముఖ్యంగా తన మంత్రివర్గంలో తన పార్టీ నాదెండ్ల మనోహర్ గారు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్గా ఉండే ఆయన సివిల్ సప్లైస్ మీద మంచి దృష్టి పెట్టారు. అందులో మళ్ళీ కొంచెం ఆయన మరి ఏ చేతులు వెనక్కిలాగే కొనికి, కానీ చాలా కుంభకోణాలు బయటపడే అవకాశం ఉండే, కానీ ఎందుకో మళ్ళీ వీక్ అయ్యారు. ఆయనను మరి జనసేన అధినేత నియంత్రించాడా, లేదా చంద్రబాబు నాయుడు గారు నియంత్రించారా? కానీ దూకుడుగా పోయిన నాదెండ్ల మనోహర్ గారు మళ్ళీ వెనక్కి ఎందుకు తగ్గారు అనేది కూడా వస్తున్నది. కనుక వాళ్ళు జనసేన కూటమి భాగస్వామ్యం వహిస్తలేదు, కూటమి ధర్మాన్ని పాటిస్తలేదు అని కూడా గొడవ నడుస్తున్నది. ముఖ్యంగా పిఠాపురమే దానికి మంచి ఉదాహరణ. పిఠాపురంలో పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం, అంతకుముందున్న మాజీ ఎమ్మెల్యే వర్మగారికి ఇవాళ జనసేన నాయకులకు మధ్యన మాది రాజ్యం అనే జనసేన వాళ్ళు, కాదు కాదు పూర్వపు రాజ్యం నాదే కదా, మీరే గుంజుకున్నారు కదా, మీరే లాగేసుకున్నారు కదా అని ఇటు పక్కన వర్మ అది నడుస్తున్నది. అట్లాగే నామినేటెడ్ పోస్టులో జనసేనకు దక్కాల్సిన బాట దక్కలేదని కూడా జనసేన సైనికులే వీర మహిళలే మాట్లాడుతున్నారు. ఈ దశలో మరి దీన్ని ఇంకొక రకంగా డైవర్షన్ పాలిటిక్స్లో చేయాలని కోరుకుంటున్నారని తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ ఇవాళ ఈ దీక్ష ఈ డ్రామాకు తెరదీసి ఈ రకంగా చేశారని అనుకుంటున్నాను. ఇప్పటికైనా వారికి నా సలహా ఏంటంటే, గతంలో నాదెండ్ల మనోహర్ ఎట్లా మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా ఉండి ఎట్లా మొదలు పనిచేశారో, తాను కూడా దానికి ఆదర్శం నిలిచాడో, ఫర్నిచర్ కొనుగోలులో కానీ ఆఫీసు షిఫ్టింగ్లో కానీ చాలా మంచి ఆదర్శాలు పాటించాలి మన పవన్ కళ్యాణ్. దీన్ని కాపాడుకుంటే మంచిది, లేదు తోకెంబడి నారాయణ అని చంద్రబాబు నాయుడు బాటలో నడిస్తే చాలా బదనమయ్యే అవకాశం ఉంటుంది. అది కాకుండా పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో రాజకీయాలు నిలబడాలి, తనదైన రీతిలో పాలనలో భాగస్వామ్యం పంచుకోవాలి. తప్పు చేస్తే ఎవరినైనా తప్పు పట్టాల్సిన అవసరం ఉన్నదని విజ్ఞప్తి చేస్తూ, పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ కేవలం గుడ్డిగా ప్రభుత్వాన్ని సమర్థించడం కాకుండా తమ ప్రభుత్వం వచ్చే 5 ఏళ్ల పాటు ఉండాలి నడవాలి అని కోరుకుంటే, దాన్ని సక్రమంగా నడిచే ప్రయత్నం చేయాలి. గత ప్రభుత్వం మీద ఆరోపణలు ప్రత్యారోపణలు సమయం అయిపోయింది, హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇప్పటికైనా సరే పాలన మీద దృష్టి పెడితే NDA కూటమికి మంచి భవిష్యత్తు ఉందని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు. నమస్కారం.